అండ్ మనం డెవలప్ చేసిన ఈ ప్రాజెక్ట్ కోడ్ అనేది గిట్లకు పుష్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గిట్లో అకౌంట్ ఉండాలి. ఆల్రెడీ నేను గిట్లో అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి అండ్ కోడ్ ఎలా పుష్ చేయాలో ఇదే మనం నోట్ చేసే సిరీస్లో నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు అదే స్టెప్స్ ఫాలో అవుతూ ఈ రియాక్ట్ కోడ్ని కూడా ఈ గిట్లకు పుష్ చేద్దాం. సో తెలుగు వెబ్టెక్ పేరుతో మనకి అకౌంట్ ఉంది, నాకు ఒక అకౌంట్ ఉంది, ఈ గిట్హబ్ అకౌంట్ ఇప్పుడు నేను ఫ్రెష్గా ఓపెన్ చేసింది. ఇక్కడ ఇందులో రిపాజిటరీస్, ఒక రిపాజిటరీ ఉంది. ఇందులో ఈ బ్యాక్ ఎండ్ నోట్ జేఎస్ సుబి పేరుతో మనం బ్యాక్ ఎండ్లో డెవలప్ చేసిన ఈ ప్రాజెక్ట్ తాలూకా APIs అన్నీ కూడా ఇందులో పుష్ చేస్తున్నాం. సో ఇదే అకౌంట్లోకి ఇప్పుడు ఈ రియాక్ట్ ప్రాజెక్ట్ కూడా పుష్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన ఫ్రంట్ ఎండ్ రియాక్ట్లో మనం డెవలప్ చేసిన డాష్బోర్డ్ తాలూకా ప్రాజెక్ట్ అండ్ కోడ్. ఇక్కడ టెర్మినల్ ఓపెన్ చేసి విజువల్ స్టూడియో కోడ్లో ఒక టెర్మినల్ లోపల ఇంకొక టెర్మినల్ విండో తీసుకున్నాను. మనం దానికన్నా ముందు ఈ గిట్లో ఒక రిపాజిటరీ క్రియేట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ అది. న్యూ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ రిపాజిటరీస్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ న్యూ దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిపాజిటరీ నేమ్ అడుగుతుంది. రియాక్ట్ సుబి అండర్స్కోర్ బ్యాక్ ఎండ్ డాష్బోర్డ్ అని ఒక పేరు ఇచ్చారు. ఇప్పుడు ఇది పబ్లిక్లో ఉంచి క్రియేట్ రిపాజిటరీ దగ్గర క్లిక్ చేస్తే మనకు ఒక రిపాజిటరీ క్రియేట్ అయిన తర్వాత మనం ఫాలో అవ్వాల్సిన కమాండ్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ గెట్ ఇనిట్తో మొదలు పెట్టాలి. సో మన ప్రాజెక్ట్లోకి వెళ్ళి టెర్మినల్లో గెట్ స్పేస్ ఇనిట్ ఇనీషియలైజ్ చేసాం. అయితే ఎంటర్ అనేది హిట్ చేయకముందే ఒకసారి మనకి ఇందులో అప్లికేషన్లో ఏదైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉందో లేదో చూసుకోవటం ఇంపార్టెంట్. అలాంటిది ఏదన్నా ఉంటే అప్పుడు ఈ గిట్ ఇగ్నోర్ ఫైల్ లోపల మనం సేవ్ చేసుకుంటే అప్పుడు అది మనం గిట్ ఇగ్నోర్ లోపల మనం ఏదైతే సేవ్ చేస్తామో అది గిట్హబ్ కోడ్లోకి గిట్హబ్ అకౌంట్లోకి పుష్ అవ్వదు. సో మనకి నోడ్ మాడ్యూల్స్ అవసరం లేదు. చూసారా ఈ నోడ్ మాడ్యూల్స్ ఉన్నాయి కదా, ఇది గిట్లోకి పుష్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది గిట్లో నుంచి ఎవరన్నా కోడ్ అనేది మన కోడ్ని క్లోన్ చేసుకున్నా లేకపోతే డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకున్నా వాళ్ళు సింపుల్గా NPM ఇన్స్టాల్ అని హిట్ చేస్తే మనం యూజ్ చేసిన ప్యాకేజెస్ నోడ్ మాడ్యూల్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇన్స్టాల్ అవుతాయి ఆటోమేటిక్గా. సో ఈ నోడ్ మాడ్యూల్స్ని ఈ గిట్ ఇగ్నోర్లో యాడ్ చేశాను. సేవ్ చేసి ఇప్పుడు టెర్మినల్ ఓపెన్ చేసి గిట్ ఇనిట్ ఇనీషియలైజ్ చేశాను. స్టార్టింగ్ ఇనీషియలైజ్ అయింది. నెక్స్ట్ మనం యూజ్ చేయాల్సిన కమాండ్ గిట్ యాడ్ స్పేస్ డాట్ గిట్ యాడ్ స్పేస్ డాట్ ఎంటర్ హిట్ చేసిన తర్వాత ఈ ఫైల్స్ అన్నీ బండిల్ అవుతూ ఉంటాయి. బండిల్ అయిన తర్వాత మనం యూజ్ చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ గిట్ కమిట్ తర్వాత మనం ఏం కామెంట్ రాద్దాం అనుకుంటున్నామో అది ఇక్కడ పేస్ట్ చేశాను. ఈ ఫస్ట్ కమిట్ ప్లేస్లో రియాక్ట్ బ్యాక్ ఎండ్ డాష్బోర్డ్ లేదా రియాక్ట్ వెండర్ డాష్బోర్డ్ అని రాశాను. ఈ బ్యాక్ ఎండ్ అనేది కాకుండా వెండర్ డాష్బోర్డ్ అని ఇలా రాశాను. ఎంటర్ హిట్ చేసిన తర్వాత ఇక్కడ ఇది ఒకటి పడింది, స్క్వేర్ బ్రాకెట్ పడింది. సో గిట్ కమిట్ -m రియాక్ట్ డాష్బోర్డ్ డబుల్ కోడ్స్ ఇచ్చి ఎంటర్ హిట్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక కమాండ్ ఉంది. అది ఇక్కడ నుంచి మనం ఈ కమాండ్ని కాపీ చేసి పేస్ట్ చేసేయచ్చు. సో గిట్ బ్రాంచ్ -m మెయిన్ దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసి ఎంటర్ హిట్ చేశాను. తర్వాత ఈ కమాండ్ టోటల్గా కాపీ చేసి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక లాస్ట్ కమాండ్ ఉంది గిట్ పుష్. ఇక్కడ ఇలా పేస్ట్ చేసి ఎంటర్ హిట్ చేశాను. ఇప్పుడు ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఇది పుష్ అయిన తర్వాత మన రిపాజిటరీలోకి వెళ్ళి ఒకసారి పేజ్ రిఫ్రెష్ చేస్తే మనకి మన కోడ్ అంతా అక్కడ అవైలబుల్ ఉంటుంది.
ఓకే, గిట్లోకి పుష్ అయింది, మన కోడ్లోకి వచ్చి మన గిట్ హబ్లో అకౌంట్లోకి వచ్చి పేజ్ రిఫ్రెష్ చేస్తే ఇక్కడ చూడండి, గిట్ సుబి బ్యాక్ ఎండ్ రెస్టారెంట్ రియాక్ట్ రియాక్ట్ సుబి బ్యాక్ ఎండ్ డాష్ బోర్డ్ ఈ పేరుతో మనకి కోడ్ అంతా కూడా ఇక్కడ గిట్లోకి పుష్ అయింది. చూడండి ఇక్కడ నోడ్ మాడ్యూల్స్ అనేవి మన కోడ్లో లేవు, ఓన్లీ ఎస్ఆర్సి ఫోల్డర్ ఉంది. ఎస్ఆర్సి ఫోల్డర్ లోపల వెండర్ డాష్ బోర్డ్, ఇక్కడ నుంచి మనకు తెలుసు మనం ఎలా డెవలప్ చేసాము అప్లికేషన్ అనేది. సో గిట్లోకి సక్సెస్ఫుల్గా పుష్ చేసాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మన అప్లికేషన్ని లైవ్ చేయటం. దానికన్నా ముందు నేను ఒక చిన్న పని చేయాలి, అదేంటి అంటే ఇక్కడ ఏపీఐస్ని మార్చాలి, ఏపీఐ తాలూకా పాత్ని మార్చాలి. అంటే ఇక్కడ మన అప్లికేషన్లో చూడండి, టెర్మినల్ క్లోజ్ చేస్తున్నాను, వేసి వెండర్ డాష్ బోర్డ్ మన ప్రాజెక్ట్ ఫోల్డర్ ఇక్కడ డేటా ఫోల్డర్ లోపల ఏపీఐ పాత్ ఉంది కదా, ఇక్కడ మనం వర్క్ చేసింది ఇప్పటిదాకా లోకల్ హోస్ట్ 4000లో. అంటే మనం ఇంటర్నెట్లో మనకి లైవ్లో ఉన్న ఏపీఐని ఏపీఐ యూఆర్ఎల్ ఇది, ఇది యూజ్ చేయటం వల్ల మనకి పర్ఫార్మెన్స్ లో అవుతుందని చెప్పి లోకల్ హోస్ట్ 4000 తాలూకా యూఆర్ఎల్ని యూజ్ చేసి మన అప్లికేషన్ అంతా డెవలప్ చేసాం. సో ఎప్పుడైతే మనకి అప్లికేషన్ అనేది ఇప్పుడు హోస్టింగ్కి అంటే డిప్లాయ్మెంట్కి రెడీగా ఉందో, ఇప్పుడు ఇంటర్నెట్లో ఈ లోకల్ హోస్ట్ అనేది పనిచేయదు కాబట్టి మనం దీన్ని యాక్టివ్ చేయాలి. కాబట్టి ఈ లోకల్ హోస్ట్ తాలూకా వేరియబుల్ని కామెంట్ చేసి దీన్ని అన్కామెంట్ చేశారు. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కోడ్ మనం గిట్లోకి పుష్ అయిన దాంతో మర్జ్ చేయాలి కదా, లేకపోతే అప్డేట్ అవ్వదు కోడ్ లోపల. ఇక్కడ చూడండి మనకి ఈ వెండర్ డాష్ బోర్డ్ లోపల ఈ డేటా ఫోల్డర్ ఉంది, ఈ డేటా ఫోల్డర్ లోపల ఈ పాత్ ఉంది. ఇక్కడ కూడా ఇక్కడిది మన లైవ్లో ఉన్న యూఆర్ఎల్ కామెంట్ చేస్తుంది, లోకల్ హోస్ట్ది అన్కామెంట్ చేస్తుంది. ఇక్కడ నేను కావాలంటే ఇక్కడి నుంచే దీన్ని చేంజెస్ చేసి అప్డేట్ చేయగలను, కానీ అది ప్రొఫెషనల్ వే కాదు. మీకు కూడా కోడ్ని ఎలాగ మనం గిట్లోకి పుష్ చేసిన తర్వాత మన అకౌంట్లో జరిగిన అంటే మన కోడ్లో జరిగిన చేంజెస్ మన అకౌంట్లోకి ఎలా అప్డేట్ చేయాలనేది కూడా తెలుస్తుంది. సో ఈ జరిగిన చేంజెస్ని అప్డేట్ చేయడం కోసం మళ్ళీ టెర్మినల్ ఓపెన్ చేసి ఈ టెర్మినల్లో మొత్తం సిఎల్ఎస్ చేసి క్లియర్ చేసుకున్న తర్వాత ఒక 2-3 కమాండ్స్ ఉంటాయి. ఫస్ట్ కమాండ్ గిట్ స్టేటస్, ఎంటర్ హిట్ చేసిన తర్వాత ఏం చేంజెస్ చేసామో అనేది ఈ మోడిఫైడ్ అని చెప్పి ఆ చేంజ్ అయిన ఫోల్డర్తో సహా మనకు పాత్ ఇస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం యూజ్ చేయాల్సిన స్టెప్ గెట్ యాడ్ స్పేస్ డాట్ హైఫన్ స్లాష్ డాట్ కాదు ఓన్లీ డాట్, ఎంటర్ హిట్ చేసిన తర్వాత ఇప్పుడు సెటప్ రెడీగా ఉంది. నెక్స్ట్ యూజ్ చేయాల్సిన కమాండ్ గెట్ కమిట్ హైఫన్ ఎం, ఏం చేంజెస్ చేసామో అది పేరు, చేంజ్డ్ పాత్ టు లైవ్ ఇన్ ఏపీఐ యూఆర్ఎల్ అని ఒక మెసేజ్ రాశారు. ఇక్కడ మనకు కావాల్సిన మెసేజ్ రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే గిట్ కమిట్ అని యూజ్ చేస్తున్న కమాండ్ మాత్రం ఇది ఇంపార్టెంట్. సో ఎంటర్ హిట్ చేసిన తర్వాత ఇక్కడ 2 ఇన్సర్షన్స్ అని ఉంది, ఏవో చేంజెస్, అది ఈ చేంజెస్ తాలూకు కౌంట్. లాస్ట్లో మనం గెట్ పుష్ చేస్తే గెట్ పుష్ ఈ కమాండ్ ద్వారా మనం ఈ జరిగిన చేంజెస్ మన ప్రాజెక్ట్లో జరిగిన చేంజెస్ని గిట్లోకి అప్డేట్ చేసాం. సో డన్, అప్డేట్ అయ్యింది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మన గిట్ హబ్ అకౌంట్లోకి వెళ్ళి పేజ్ రిఫ్రెష్ చేస్తే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ లోకల్ హోస్ట్ అనేది కామెంట్ అయ్యి ఇది అన్కామెంట్ అయ్యి మన అప్లికేషన్ యూఆర్ఎల్స్ అన్నీ కూడా ఈ లైవ్ యూఆర్ఎల్తో రెడీగా ఉంది. సో ఇప్పుడు మన కోడ్ని అంటే మన ప్రాజెక్ట్ని లైవ్ చేయడానికి మనం వాడుతున్నది వర్సల్ అనే ఈ ప్యాకేజా లేకపోతే టెక్నాలజీయా ఏదైనా అనొచ్చు. ఈ వర్సల్ని యూజ్ చేసి మనం రియాక్ట్లో డెవలప్ చేసిన ఈ డాష్ బోర్డ్ని ఈ వర్సల్ ద్వారా లైవ్ చేస్తాం. అయితే ఇంతకుముందు ఈ నోడ్ ఏపీఐస్ని మనం రెండర్ డాట్ కామ్ ద్వారా ఈ బ్యాక్ ఎండ్ ఏపీఐస్ని లైవ్ చేసాం. అయితే ఇది ఫ్రంట్ ఎండ్కి వర్సల్ యూజ్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అవ్వాలి, లాగిన్ కన్నా ముందు సైన్ అప్ అవ్వాలి. సో సైన్ అప్ అవ్వడానికి గిట్ హబ్ అకౌంట్తో కూడా సైన్ అప్ అవ్వచ్చు. సో
ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, క్రియేట్ యువర్ వర్చువల్ అకౌంట్ అని. హాబీ దగ్గర సెలెక్ట్ చేసి కళ్యాణ్, నా పేరు కళ్యాణ్, ఇక్కడ కంటిన్యూ చేసాం. గిట్ హబ్ అకౌంట్తో నేను సైన్అప్ అవుతున్నాను, కంటిన్యూ విత్ గిట్ హబ్ అనే దగ్గర క్లిక్ చేసి ఇలాగా ఒథెంటిక్ మనం వర్చువల్కి ఆథరైజేషన్ ఇక్కడ గ్రీన్ కలర్ దగ్గర క్లిక్ చేస్తే ఆథరైజ్ అవుతాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో కొంచెం టైం తీసుకున్న తర్వాత మనం సైన్అప్ అయిన తర్వాత మనకి ఆటోమేటిక్గా కొన్ని ఫ్యూ స్టెప్స్, ఫ్యూ కూడా కాదు, వన్ ఆర్ టూ స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ గిట్హబ్లో మన అకౌంట్, గిట్హబ్ అకౌంట్లో మన ప్రాజెక్ట్ ఉండటం ఇంపార్టెంట్. ఎప్పుడైతే మన గిట్హబ్లో మన ప్రాజెక్ట్ ఉంటుందో చాలా ఈజీగా ఈ వర్చువల్ అండ్ ఈ రెండర్ ద్వారా మన అప్లికేషన్స్ని లైవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వర్చువల్లో సైన్అప్ అయ్యాం. ఇక్కడ చూడండి కళ్యాణ్స్ ప్రాజెక్ట్స్ అని కూడా వచ్చింది. ఇక్కడ మనం ఇంపోర్ట్ ప్రాజెక్ట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మన గిట్హబ్లో ఉన్న ప్రాజెక్ట్స్ నుంచి మనం మన ప్రాజెక్ట్స్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి గిట్లో మనకు ఉన్న మనం అప్లోడ్ చేసిన ప్రాజెక్ట్ ఇక్కడ అవైలబుల్ ఉంది. సో ఇంపోర్ట్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా ఈ ప్రాజెక్ట్ నేమ్తో పాటు ఇంకేం లేదు, ఒక్క స్టెప్ ఈ డిప్లాయ్ దగ్గర క్లిక్ చేస్తే సరిపోతుంది. వితిన్ సెకండ్స్లోనే మన అప్లికేషన్ అనేది డిప్లాయ్ అయిపోతుంది. వెరీ సింపుల్, ఏం లేదు. ఒకసారి మన ప్రాజెక్ట్ని గిట్లోకి పుష్ చేసిన తర్వాత ఈ వర్చువల్ ద్వారా మన రియాక్ట్ ప్రాజెక్ట్ని అంటే ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్ని డిప్లాయ్ చేసుకోవటం చాలా సింపుల్. సో ఇక్కడ స్పిన్ అవుతుంది. ఇక్కడ వన్స్ మనకి డిప్లాయ్ అయిపోయిన తర్వాత ఎస్ డిప్లాయ్ అయిపోయింది. ఇక్కడ చూడండి మనకి కంగ్రాచులేషన్స్, యూ జస్ట్ డిప్లాయిడ్ ఎ న్యూ ప్రాజెక్ట్ వర్చువల్ అని కూడా మనకి వచ్చింది. ఇది మన లైవ్ ప్రాజెక్ట్. ఇప్పుడు చూడండి కంగ్రాచులేషన్స్ అని మన ప్రాజెక్ట్ ఇలా డిప్లాయ్ అయింది. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇప్పుడు ఈ యూఆర్ఎల్లో మన ప్రాజెక్ట్ అనేది లైవ్లో ఉంది. సో ఇది బ్యాక్ ఎండ్ నోట్ జేఎస్ ప్రాజెక్ట్, ఇది కూడా లైవ్లో ఉంది. ఏపీఎస్ అనేవి కూడా ఇక్కడ చూడండి ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ ఫ్రంట్ ఎండ్ పార్ట్ని, ఈ ఫ్రంట్ ఎండ్ డాష్బోర్డ్ని ఒకసారి టెస్ట్ చేద్దాం. సో మన డేటాబేస్ ఇది. ఈ డేటాబేస్లో మనకి 3 రికార్డ్స్ ఉన్నాయి, వెండర్, ఫర్మ్స్ అండ్ ప్రొడక్ట్స్. ఇది ఒకసారి ఈ డేటాబేస్ ఓకే రిఫ్రెష్ చేశాను. ఇప్పుడు ఈ లైవ్ యూఆర్ఎల్ తీసుకొని ఒక ఇన్కాగ్నిటో ట్యాబ్ ఒకటి ఓపెన్ చేస్తాను. ఇన్కాగ్నిటోలో మనం టెస్ట్ చేద్దాం మన అప్లికేషన్. సో ఈ యూఆర్ఎల్ హిట్ చేశాను. ఫస్ట్ మనం రిజిస్టర్ అవ్వాలి. సో రిజిస్టర్ దగ్గర అంబిక పేరుతో ఒక యూజర్ నేమ్ ఇచ్చాను అండ్ పాస్వర్డ్ ambika@gmail.com అండ్ పాస్వర్డ్ ఒకటి ఇచ్చి సబ్మిట్ చేశాను. ఇప్పుడు చూడండి వెండర్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్. ఇప్పుడు మనం లైవ్లో ఉన్నాం, లైవ్లోనే ఇదంతా చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ స్టెప్ లాగిన్ అవ్వాలి. ఆటోమేటిక్గా మనకి వెండర్ లాగిన్ ఫామ్ కూడా ఓపెన్ అయింది. ఇక్కడ ambika@gmail.com ఇచ్చాను క్రెడెన్షియల్స్ కింద అండ్ 1234 ఈ పాస్వర్డ్తోనే నేను రిజిస్టర్ అయ్యాను. పాస్వర్డ్ కూడా ఇచ్చిన తర్వాత ఇక్కడ లాగిన్ అయ్యాం, లాగిన్ సక్సెస్ కూడా వచ్చింది. ఓకే, ఇక్కడ మనకి ఫర్మ్ నేమ్ రాలేదు, కరెక్టే. ఇక్కడ మనం యాడ్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఫర్మ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే అంబిక టిఫిన్స్ అని చెప్పి ఒక ఫర్మ్ నేమ్ ఇచ్చాను. తర్వాత ఏరియా వచ్చి జూబ్లీ హిల్స్, రెస్టారెంట్ కేటగిరీ వెజ్ అండ్ 20% ఆఫ్ ఇచ్చాను. అలాగే సౌత్ ఇండియన్ ఫుడ్ అండ్ బేకరీ ఈ రెండు సెలెక్ట్ చేశాను. షూస్ ఫైల్ ఇమేజ్ అడుగుతుంది, ఈ ఇమేజ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసి ఓపెన్ సబ్మిట్ చేశాను. ఇప్పుడు ప్రోడక్ట్ అనేది యాడ్ అయితే మనకి ఎస్ ఫర్మ్ యాడెడ్ సక్సెస్ఫుల్ అని కూడా వచ్చింది. ఫర్మ్ కదా మనం యాడ్ చేసింది, ఫర్మ్ కూడా యాడ్ అయ్యింది. ఇప్పుడు ప్రోడక్ట్స్లోకి వెళ్దాం. ప్రోడక్ట్స్లో సమ్ ఇడ్లీ అని ఇచ్చాను, లేదా పూరి వడ ఇస్తాను. వడ ఇచ్చి ప్రైస్ 180 రూపీస్ ఇచ్చాను. ఇది వెజ్ అండ్ బెస్ట్ సెల్లర్ ఎస్ డిస్క్రిప్షన్ టేస్టీ వడ అనేది ఇచ్చాను. అండ్ ఇమేజ్ ఒకటి సెలెక్ట్ చేయాలి. ఇమేజ్ సెలెక్షన్కి ఏదన్నా ఒకటి
వెజ్ తీసుకుందాం. సౌత్లో నా దగ్గర కొన్ని ఇమేజెస్ ఉన్నాయి, వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసి ఓకే ఇక్కడ సబ్మిట్ చేశాను. ఓకే ప్రోడక్ట్ కూడా యాడెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే ఇప్పుడు ఇంకో ప్రోడక్ట్ యాడ్ చేస్తాను, సమ్ పూరి అనేది తీసుకుందాం. సమ్ 80 రూపీస్ వెజ్ బెస్ట్ సెల్లర్ లేదు, డిస్క్రిప్షన్ కూడా ఇవ్వట్లేదు. ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటాను, ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేశాను. ఓకే ప్రోడక్ట్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు ఆల్ ప్రొడక్ట్స్ చూద్దాం, మనం ఎన్నైతే అప్లోడ్ చేసామో ఈ ప్రొడక్ట్స్ అనేవి కూడా ఇక్కడ డిస్ప్లే అయినాయి. బాగానే ఉంది, పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది, అది కూడా లైవ్లో. కొంచెం స్లోగా ఉండొచ్చు పర్ఫార్మెన్స్, ఎందుకు అంటే ఇది బ్యాక్ ఎండ్ నుంచి వస్తున్న APIs, మనకి డెడికేటెడ్ సర్వర్ కాదు కాబట్టి మనం అంత ఎక్స్పెక్ట్ చేయలేం. అయినా సరే పర్వాలేదు, ఈ మాత్రం పర్ఫార్మెన్స్ ఉంటే సరిపోతుంది. ఇది రియల్ టైం, మనకి కమర్షియల్ అప్లికేషన్ కాదు కాబట్టి ఓన్లీ డెమో పర్పసే కాబట్టి మనకి నడుస్తుంది. సో ఇక్కడ చూద్దాం వెండర్స్ మనం యాడ్ చేసిన దాంట్లో. ఇప్పుడు అంబికా పేరుతో నేను ఒక యాడ్ చేశాను, ఆ రికార్డ్ కూడా యాడ్ అయ్యింది. ప్రొడక్ట్స్లో ఈ అంబికా తరపు నుంచి 2 ప్రొడక్ట్స్ యాడ్ చేశాను, ఒకటి వడ, ఇంకొకటి పూరి. ఈ రెండు కూడా యాడ్ అయ్యాయి. వాటి తాలూకా ఇమేజెస్ వచ్చాయి, బెస్ట్ సెల్లర్ వచ్చింది, డిస్క్రిప్షన్స్ వచ్చాయి, ప్రైజ్ వచ్చింది అండ్ కేటగిరీ అన్నీ వచ్చాయి. సో మన అప్లికేషన్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ఏదైనా ఐటెం కావాలంటే డిలీట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇలా డిలీట్ చేసిన తర్వాత మనకి మెసేజ్ వస్తుంది, అలర్ట్ అడుగుతుంది, ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు డిలీట్. ఓకే చేస్తే ప్రొడక్ట్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఎప్పుడైతే డిలీట్ చేసామో డిలీట్ అయిపోతుంది. లాగౌట్ చేస్తే మన అప్లికేషన్లో ఉన్న ఫీచర్స్ అన్నీ ఇన్యాక్టివ్ అయిపోయాయి పర్మనెంట్తో సహా. సో ఇది టోటల్గా మన బ్యాక్ ఎండ్లో మనం APIs క్రియేట్ చేసి ఆ APIs ద్వారా మన డేటా అనేది హ్యాండిల్ చేయడానికి ఒక డాష్ బోర్డ్ కూడా క్రియేట్ చేసాం. సో సక్సెస్ఫుల్గా చేసాం.